Good afternoon, my dear students and well-wishers and friends. ఈ వీడియో ద్వారా మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే నా సాత్విక టీవీ ఇట్ ఈస్ ఏ డిఫరెంట్ టీవీ ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ యువతకి పనికొచ్చే టీవీ ఎందుకంటే యువతకి యువతని నడపడానికి సిద్ధపడే ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడే టీవీ ఎందుకంటే మీలో మీరు ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ ఈ ప్రాంతం వాళ్ళు తక్కువ మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు ఇతర స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ మంది అయితే ట్రైనింగ్ని ఆశించి ఉద్యోగం కోసం ట్రైనింగ్ని ఆశించి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో వస్తున్నారు హాస్టల్లో ఉంటున్నారు లేకపోతే నలుగురు లైక్ మైండెడ్ పర్సన్స్ చూసుకునే రూమ్లో ఉంటున్నారు వీళ్ళకి అసలు ఎంచుకున్న ఇక్కడ వచ్చిన తర్వాత ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకుంటున్నారా లేకపోతే సెలెక్ట్ చేసుకుని వస్తున్నారా అనేది ఇక్కడ ప్రశ్న అందుకని ఏంటంటే వినూత్న రీతిలో మీరు ఎక్కడి వారైనా పర్వాలేదు మీ ఇంట్లో కూర్చునే హైదరాబాద్ వెళ్ళాలి హైదరాబాద్లో నేను అనుకున్న కోర్సు చెప్పిన వాళ్ళు ఎవరు దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి ఫ్యాకల్టీస్ ఎవరు వాళ్ళ అనుభవం ఏంటి వాళ్ళ ద్వారా నాకు జాబ్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి వాళ్ళ ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది కోర్సు డ్యూరేషన్ ఎంత ఉంటుంది ఈ అన్ని వివరాలతోటి మేము మా వీడియో ద్వారా ప్రదర్శించాలని చూసుకుంటున్నాం దానివల్ల ఏమవుతుందంటే మీకు మీ ఇంట్లో కూర్చునే మీరు సెలెక్ట్ చేసుకుని వచ్చి చేరిపోవచ్చు దానికి నేనే ఉదాహరణ ఎందుకంటే నేను గత 4 సంవత్సరాలుగా ఒక సింగిల్ మీకు ప్యాంప్లెట్ కూడా వేయకుండా ఒక ఫ్లెక్సీ కూడా రాయకుండా నేను ఎక్కడైతే కోచింగ్ ఇస్తున్నానో అక్కడ ఒక ఫ్లెక్సీ కూడా రాయకుండా ఏ విధమైన పబ్లిసిటీకి ఖర్చు పెట్టకుండా రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఐఎమ్ గెట్టింగ్ మై స్టూడెంట్స్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్స్ ఈవెన్ ఫ్రమ్ కర్ణాటక దానికి కారణం ఏంటంటే లైవ్గా నన్ను చూడగలుగుతున్నారు నా మాటలు వినగలుగుతున్నారు నేను చెప్పే పద్ధతి కూడా వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళు ఇంట్లో పేరెంట్స్ పర్మిషన్ తోటి లేదా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి దే ఆర్ కమింగ్ టు ఏ అండర్స్టాండింగ్ అండ్ దే ఆర్ కమింగ్ స్ట్రైట్ టు మై ఆఫీస్ అండ్ దే ఆర్ జాయినింగ్ విత్ మీ కాబట్టి ఏంటంటే మీలో నా ఇప్పుడు ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా మీలో ఏదైతే ఉందో అది మీరు చెప్పుకోగలిగితే ఖచ్చితంగా మీకు వచ్చే స్టూడెంట్ డిఫరెంట్గా ఉంటాడు మీరు ఫ్లెక్సీ పెట్టకపోయినా హ్యాండ్బిల్స్ వేయకపోయినా ఏమి లేకపోయినా మీ స్టూడెంట్ మీకు రిజర్వ్ అయి ఉంటాడు ఇది నేను స్వయంగా అనుభవిస్తున్నది అనుభవించాను కాబట్టి ఏంటంటే అది అందరూ మీకు అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఇవాళ దృశ్యం నగర్ ఏరియా కానివ్వండి క్రాస్ రోడ్స్ కానివ్వండి మైత్రివనం కానివ్వండి జేఎన్టీయు కానివ్వండి ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూట్స్ బాగా ఓవర్ క్రౌడెడ్ కాబట్టి ఏంటంటే ఫెసిలిటీస్ ఒక అమ్మాయిని మన అమ్మాయిని హైదరాబాద్లో ఒక హాస్టల్కి పంపించాలంటే చాలా ఆలోచిస్తారు పేరెంట్స్ అది పీస్ఫుల్ లొకాలిటీలో ఉందా కమర్షియల్ ఏరియాలో ఉందా తర్వాత ఆ హాస్టల్ ఎటువంటిది హాస్టల్లో టూ ఆక్యుపేషనా 3 ఆక్యుపేషనా 4 ఆక్యుపేషనా ప్రైవసీ ఉంటుందా మన అమ్మాయికి సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది ఫుడ్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మేము మా వీడియో ద్వారా చూపించదలుచుకున్నాను ఇది పర్మనెంట్గా ఉంటుంది ఎందుకంటే ఒక చిన్న యాడ్ ఖర్చు కాకు మీరు ఆఫ్టర్ ఒక ప్యాంప్లెట్ చేసిన ఖర్చు కూడా కావక్కర్లేదు మేము ఇచ్చే పబ్లిసిటీ ఇది ఎప్పటికీ పర్మనెంట్గా ఉంటుంది దూర ప్రాంతంలో కూడా మన దగ్గర తీసుకొచ్చి మన దగ్గర నిలబడుతుంది కాబట్టి దీనికి ఖచ్చితంగా అటు యాడ్ ఇచ్చిన వాళ్ళకి దీనివల్ల సుఖంగా ఒక ఉపయోగం కలుగుతుంది అట్లనే దీన్ని పార్ట్ టైంగా కానీ ఫుల్ టైంగా కానీ చేసుకోవచ్చు 15,000 రూపాయలు శాలరీ ఇవ్వడానికి నేను సిద్ధపడ్డాను ఫర్ ఎగ్జిక్యూటివ్ మినిమం ఒక 4 మెంబర్స్ను టచ్ చేసి మీరు వస్తే చాలు సరిపోతుంది తన 25,000 రూపాయలు ఒక మార్కెటింగ్ మేనేజర్కి ఇవ్వదలుచుకున్నాను కాబట్టి ఏంటంటే నా గైడ్లైన్స్లో మీరు అందరూ పనిచేస్తారు మీకు రేపొద్దున డెవలప్మెంట్ కనిపిస్తుంది తృప్తిగా జాబ్ చేయొచ్చు హ్యాపీగా ఉంటుంది కాబట్టి మీరు దీనికి ఒక కనుక చేయాలని అనుకుంటే దీంట్లో మీరు మార్కెటింగ్ చేశారా కామర్స్ చేశారా అనేది అవసరం లేదు మీరు పార్ట్ టైంగా కూడా ఎక్కడి నుంచో వచ్చి మీరు ఏదైనా కోర్సు నేర్చుకుంటూ హాస్టల్లో ఉండి కూడా నా పని మీరు టేకప్ చేయొచ్చు లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయొచ్చు మీరు 15,000 మించి మీరు శాలరీ పొందే అవకాశం ఉంది 25,000 మించి శాలరీ పొందే అవకాశం మార్కెటింగ్ మేనేజర్కి ఉంది కాబట్టి మీరు నేను ఈ డిస్క్రిప్షన్లో చెప్పిన టెలిఫోన్ నెంబర్లో సంప్రదించండి మీరు నన్ను కలిస్తే ఇమీడియట్గా అపాయింట్మెంట్లు ఉంటాయి ఇమీడియట్గా మన వ్యవహారం వెలుగులోకి వస్తుందని తెలియజెప్తూ నేను లీవింగ్ దిస్ మెసేజ్ టు యు ఆల్ గుడ్ డే